Good morning children. In previous class we are learning about prepositions. Manam prepositions nechukuntam. Avuna prepositions. What are prepositions? Prepositions are words that tell us about the position of a person, place, animal or thing. Manam person gaani, place gaani, animal gaani, thing gaani, noun anedi ee position lo undo cheppe vaatine prepositions antaru. We have lots of prepositions. Manaki chaala prepositions unnai. Chudandi. ఇక్కడ ఇచ్చారు మీకు కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్ లైక్ ఇన్ ఆన్ అండర్ ఓవర్ అవుట్ ఆఫ్ అప్ అబౌ బిలో డౌన్ ఎలాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్ బిట్వీన్ నియర్ ఫార్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్ ఈ వర్డ్స్ అన్నింటిని ప్రిపోజిషన్స్ అంటారు వీటి మీనింగ్ తెలిస్తే మీరు వాటిని సెంటెన్స్లో యూజ్ చేయడం చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు ఆ ప్రిపోజిషన్ ఇన్ అంటే లోపల ఆన్ అంటే పైన ఓవర్ అంటే దేని మీద నుంచి అనే వెళ్తుంటే దాన్ని ఓవర్ అంటారు అండర్ అంటే కింద అవుట్ బయట ఆఫ్ అంటే యొక్క అని అర్థం అప్ అంటే పైన అబౌ పైన బిలో కింద డౌన్ అబౌ బిలో అప్ ఇవన్నీ సేమ్ మీనింగ్లో ఉంటే కానీ సెంటెన్స్ని బట్టి యూసేజ్ అనేది మారిపోతూ ఉంటుంది దాన్ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేయగలగాలి అప్పుడు మీరు ప్రిపోజిషన్ని ఈజీగా బ్లాంక్లో ఫిల్ చేయొచ్చు అలాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు బిహైండ్ వెనుక బిట్వీన్ అంటే మధ్యలో నియర్ అంటే దగ్గర ఫార్ దూరం వీటన్నింటినీ ప్రిపోజిషన్స్ అంటారు ఇవి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే మీరు ప్రిపోజిషన్స్ ఈజీగా పెట్టచ్చు బ్లాంక్స్లో ఫస్ట్ చూడండి ద క్లాత్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద కబోర్డ్ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటాం కబోర్డ్ లోపల పెట్టుకుంటాం ఇన్ ద కబోర్డ్ ఇన్ అంటే లోపల ఇన్ ద కబోర్డ్ అంటే లోపల లోపల ఉన్నాయి బట్టలు అని అర్థం అవునా అవుట్ సైడ్ ఆఫ్ ద కబోర్డ్ అంటే బయటే ఉన్నాయి అవి ఇన్ ద కబోర్డ్ అంటే కబోర్డ్ లోపల ఉన్నాయి అబౌవ్ ద కబోర్డ్ అంటే పైన ఉంటాయి కబోర్డ్ పైన పెట్టుకుంటామా మనం బట్టలు ఎక్కడైనా డబ్బాలు లాంటివి ఇలాంటివి ఏమైనా వేస్ట్ అయితే పెట్టుకుంటాం బట్టలు పెట్టాం కదా బట్టలు అయితే చక్క లోపలే నీట్గా సర్దుకుంటాం అవునా ఓకే నెక్స్ట్ ద కీస్ ఆర్ ఆన్ ద టేబుల్ ఇక్కడ కీస్ ఎక్కడ ఉన్నాయి చూడండి టేబుల్ పైన ఉన్నాయి అవునా ద కీస్ ఆర్ ఆన్ ద టేబుల్ ఆన్ అంటే పైన పైన అని అర్థం ఆన్ ద టేబుల్ అంటే పైన ఐఎమ్ వాచింగ్ టీవీ ఇన్ ద హాల్ మన హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాం ఇన్ అక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ ఓకేనా మై మదర్ ఈజ్ కమింగ్ అవుట్ సైడ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అక్కడ ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ మీకు ప్రాక్టీస్ జోన్లో కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి చూడండి అన్న కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద ఫాలోయింగ్ ప్రిపోజిషన్స్ ఓయుటి అవుట్ అంటే బయట అప్ అంటే పైన డౌన్ మీన్స్ కింద అబౌవ్ అంటే దేనిపైన ఉంటే దాన్ని అబౌవ్ అంటారు బిలో మీన్స్ కింద ఇక్కడ మీకు కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు ఆ బ్లాంక్స్లో మీరు వీటిని ప్రాపర్గా యూజ్ చేయాలి చూడండి ద స్క్విరల్ ఈజ్ సిట్టింగ్ డాష్ ఏ హ్యూజ్ బనియన్ ట్రీ ద స్క్విరల్ ఈజ్ సిట్టింగ్ డాష్ ఏ హ్యూజ్ బనియన్ ట్రీ ఎక్కడ కూర్చుంది స్క్విరల్ బిలో BELOW నెక్స్ట్ సెకండ్ వన్ హీఈస్ క్లైంబింగ్ డాష్ ద స్టేజ్ క్లైంబింగ్ అంటే ఎక్కడం ఎక్కడికి ఎక్కుతాం పైకి స్టేజ్ మీన్స్ మెట్లు హీఈస్ క్లైంబింగ్ అప్ ద స్టేజ్ యూపీ అప్ అండ్ సి చూడండి డు నాట్ లుక్ డాష్ మనం ఏదైనా అపార్ట్మెంట్ పైకో ఏదైనా డాబా పైకో ఎక్కి కిందకు చూస్తూ ఉంటారు చాలా మంది చిన్నపిల్లలు అవునా అప్పుడు మమ్మీ వాళ్ళు ఏమంటారు కిందకు చూడకండి అలాగా కళ్ళు తిరుగుతాయని చెప్తారు అవునా అందుకే డు నాట్ లుక్ డౌన్ కిందకి చూడొద్దు DOWN డౌన్ అండ్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ స్టోర్డ్ ద బాక్సెస్ డాష్ ద కబోర్డ్ వీ హ్యావ్ స్టోర్డ్ ద బాక్సెస్ డాష్ ద కబోర్డ్ ఎక్కడ దాచారంట డబ్బాలన్నీ అబౌవ్ ద కబోర్డ్ కబోర్డ్ పైన ABOVE అబౌవ్ అండ్ నెక్స్ట్ వన్ ద క్యాట్ వెంట్ డాష్ ఆఫ్ ద విండో క్యాట్ ఇంట్లోంచి అక్కడ వెళ్ళిపోతుంది విండోలోంచి బయటకు దొక్కేస్తూ ఉంటుంది OUT అవుట్ ద క్యాట్ వెంట్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ నెక్స్ట్ వన్ రైట్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో కింద ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి అన్న డూ యూ థింక్ ఇట్ ఈజ్ ఎ గుడ్ ఐడియా టు బ్యాన్ స్మోకింగ్ డాష్ పబ్లిక్ ప్లేసెస్ మనం ప్లేసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి డూ యూ థింక్ ఇట్ ఈజ్ ఎ గుడ్ ఐడియా టు బ్యాన్ స్మోకింగ్ ఎట్ పబ్లిక్ ప్లేసెస్ అక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్
Look at the painting dash the wall. మనం పెయింటింగ్స్ ఇవన్నీ ఎక్కడ అంటించుకుంటాం, ఎక్కడ హ్యాంగ్ చేస్తారు? వాల్. డూ యూ లుక్ ఎట్ ద పెయింటింగ్ డాష్ ద వాల్, ఆన్ ద వాల్, ఓఎన్ ఆన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సి మై ఆఫీస్ ఈజ్ డాష్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. అక్కడ స్ట్రీట్ అనేది ప్లేస్. మనకి ప్లేస్ వచ్చినప్పుడు ఏం యూస్ చేస్తాం మనం? ఎట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. అండ్ నెక్స్ట్ వన్, Shreya is standing dash Raj and Abhay. Shreya is standing dash Raj and Abhay. Abhay ki Raj ki madhyalo ninchundi. Ante akada between anedi use cheyali. B E T W E N. Between anedi use cheyali akada. Next, ee chudandi. The children were standing dash the tree house. Aa pillalandaru ekkada ninchunnaranta? Chettu kinda. B E L O W below. Below the tree house. And F. F చూడండి. I found my keys dash the table. ఆ keys ఎక్కడ దొరికినాయి అంట? On the table. And G చూడండి. Don't take the cookies dash the jar. Don't take the cookies dash the jar. మనం డబ్బా నుంచి బయటికి కుకీస్ బిస్కెట్స్ తీసేస్తే ఏమవుతాయి? మెత్తగా అయిపోతాయి. అందుకని ఏం చెప్తారు మమ్మీ వాళ్ళు? తీయొద్దు అని చెప్తారు. అవునా? డోంట్ టేక్ అవుట్ ఆఫ్ ద జార్. డోంట్ టేక్ కుకీస్ అవుట్ ఆఫ్ ద జార్. ఓయోటి అవుట్, ఓఎఫ్. అవుట్ ఆఫ్ అంటే బయటికి అని, బయటికి తీయొద్దు. నెక్స్ట్ హెచ్, ద కార్ వాస్ స్టాండింగ్ డాష్ ద థియేటర్. కారు థియేటర్ ముందు పార్క్ చేస్తుంది. అప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ నన్న. నేను మీకు ఇవన్నీ వాట్సాప్లో పెడతాను, అప్పుడు చూసి రాసుకోండి. నెక్స్ట్, వి రెంటెడ్ అన్ అపార్ట్మెంట్ డాష్ ద రెస్టారెంట్. బిహైండ్ ద రెస్టారెంట్, రెస్టారెంట్ వెనకాల ఉన్న అపార్ట్మెంట్లో రెంట్ కొంచెం. అక్కడ మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని కూడా రాయొచ్చు. బిహైండ్ అంటే వెనకాల, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెస్టారెంట్. నెక్స్ట్, మై బెస్ట్ ఫ్రెండ్ లివ్స్ డాష్ మై హోమ్ టౌన్. మై బెస్ట్ ఫ్రెండ్ లివ్స్ ఇన్ మై హోమ్ టౌన్. ఓకే, నెక్స్ట్ వన్, ఎ రివర్ ఫ్లోస్ డాష్ ద జంగల్. రివర్ ఫ్లోస్ డాష్ ద జంగల్, అడవి లోపల నుంచి ఆ రివర్ ప్రవహిస్తుంది. ఇన్ టు ద జంగల్, ఐఎన్టీఓ ఇన్ టు ఎల్. నెక్స్ట్, ద ఏరోప్లేన్ ఫ్లూ డాష్ ద హౌసెస్. ఏరోప్లేన్ ఎక్కడి నుంచి వెళ్తుంది? మన ఇళ్ళ పైనుంచి వెళ్తుంది. అంటే ఓవర్, ఓవర్ రాయాలి ఓవర్, అక్కడ ఓవర్ అనేది రాయాలి. నెక్స్ట్, 118 పేజ్ నెంబర్ 118 చూడండి. కంజంక్షన్. నెక్స్ట్ పేజ్లో ఏమున్నాయి మీకు? కంజంక్షన్స్. ఇక్కడ కంజంక్షన్స్ ఉన్నాయి చూడండి నాన్న. కంజంక్షన్స్ అంటే ఏంటి? వర్డ్స్ దట్ జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్సెస్ ఆర్ టూ ఆర్ మోర్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ కంజంక్షన్స్. లెటర్స్ లెర్న్ హౌ టు యూజ్ దీస్ కంజంక్షన్స్. ఇక్కడ మీకు యూస్ కంజంక్షన్ వర్డ్స్ ఏమిచ్చారు? అండ్, బట్, బికాస్, ఆల్దో. వర్డ్స్ దట్ జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్, టూ వర్డ్స్ని కానీ టూ సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేసేదానికి, జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ని కంజంక్షన్ అంటారు. కంజంక్షన్ మీన్స్ కలపడం. టూ వర్డ్స్ని కానీ రెండు వర్డ్స్ కానీ, టూ నౌన్స్ ఆర్ యాడ్జెక్టివ్స్, ఆ రెండు వర్డ్స్ వాటిని కానీ, అలాగే రెండు సెంటెన్సెస్, రెండు సెంటెన్సెస్ని కానీ యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే వర్డ్స్ని కంజంక్షన్ అంటారు. కంజంక్షన్ మీన్స్ యాడ్ చేయడం. కంజంక్షన్ అంటే యాడ్ చేయడం. ఫస్ట్, హౌ వి హావ్ టు యూజ్ అండ్. అండ్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. అండ్ ఈజ్ యూజ్డ్ టు గివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ జాయిన్ టూ వర్డ్స్. మనం టూ వర్డ్స్ని కానీ టూ సెంటెన్సెస్ని కానీ యాడ్ చేయడానికి అండ్ అనేది యూజ్ చేస్తాం మనం. అవునా? టూ వర్డ్స్ ఎలా యూజ్ చేస్తాం? రామ్ అండ్ రాజ్, అక్కడ టూ నౌన్స్. అలాగే గ్రీన్ అండ్ బ్లూ కలర్. మనం ఏదైనా రెండు టూ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు ఆ టూ వర్డ్స్ని యాడ్ చేయడానికి అండ్ యూజ్ చేస్తాం.
on a pen and pencil, book and paper and pencil and eraser. Alage two words on birds and animals, fruits and vegetables. Alaga two nouns, two words ni add cheyadaniki use chey mano and anedi use chestam. Alage two sentences ni ela add che two sentences add cheyadaniki and anedi ela use chestam. Ram is skipping. Ram is running. Ram is skipping. Ram is running. ఇక్కడన్నా two sentences ఉన్నాయి. ఈ two sentences ని మనం full stop తో divide చేసాం. Two sentences గా రాసాం. అవునా? ఈ two sentences ని మనం single sentence లో రాయొచ్చు. सिंगल सेंटेंस लो रायल अंटे वी हैव टू यूज अंड अंड अने कंजंक्शन यूज चेस्तेने मनं ई टू सेंटेंसेस नी सिंगल सेंटेंस लो रायडं कुदुरुतुंदी राम इज स्किपिंग राम इज रनिंग इक्कड उन्न टू नाउन्स एंटी राम राम सेम नाउन्स अवुना टू सेम नाउन्स उन्नप्पुडु मनं अंड अनेदी यूज चेयकूडदु डिफरेंट नाउन्स आर डिफरेंट वर्ब्स उन्नप्पुडु मात्रमे मनं अंड अने कंजंक्शन नी यूज चेयालि इक्कड राम अनेदी सेम गा उंदि అవునా రామ్ అనే పర్సన్ సేమ్ గా ఉన్నాడు కాకపోతే రామ్ ఏం చేస్తున్నాడు స్కిప్పింగ్ చేస్తున్నాడు అలాగే రన్నింగ్ కూడా చేస్తున్నాడు రామ్ ఇస్ స్కిప్పింగ్ అండ్ రన్నింగ్ రామ్ ఇస్ స్కిప్పింగ్ అండ్ రన్నింగ్ హియర్ రన్నింగ్ అండ్ స్కిప్పింగ్ దీస్ టు ఆర్ డిఫరెంట్ వర్డ్స్ ఇవి రెండు కూడా సెపరేట్ వర్బ్స్ వాటిని మనం యాడ్ చేయడానికి ఏం యూస్ చేసాము అండ్ అనే కంజంక్షన్ ని యూస్ చేసాం అవునా ఇక్కడ రామ్ అనేది ఒకే నౌన్ సేమ్ ఇద్దరు ఒకటే రామ్ అనేది ఒకటే నౌన్ అందులో మనం స్కిప్పింగ్ అండ్ రన్నింగ్ ఈ టూ నౌన్ వర్బ్స్ ని యాడ్ చేయడానికి మనం అండ్ అనే కంజంక్షన్ ని యూస్ చేసాం అర్థమైందా by using and we can make these two sentences into single sentence mano and ane conjunction use chesi ee two sentences ni single sentence lo raayochu ikkada meena is playing neera is playing kani ikkada meena and neera two different nouns unnai kani playing playing both verbs are same verbs rendu kuda same word appudu em cheyali meena and neera मीना अंड नेरा इंदा मन राम इज यूज अवना राम अंटे अब पर्सने काबट्टी मन इज हेल्पिंग वर्ब यूज मीना अंड नेरा इधर टू डिफरेंट नाउन्स इधर सेपरेट वेर वेर व्यक्त इधर उबटी वी हैव टू यूज आर् मीना अंड नेरा आर् प्लेइंग మనం ఇదే తెలుగులో చెప్తే మీనా ఆడుకుంటుంది నేరా ఆడుకుంటుంది అని చెప్తాం కానీ మీనా నేరా ఇద్దరు ఆడుకుంటున్నారు అని చెప్తున్నాం అది ఇద్దరు కలిసి కలిసి అంటే అక్కడ సింగిల్ సెంటెన్స్ గా చేసి చెప్పొచ్చు మనం అందుకు మనం ఏం యూస్ చేస్తాం అండ్ అనే కంజంక్షన్ ని యూస్ చేస్తాం మీనా ఇస్ ప్లేయింగ్ నేరా ఇస్ ప్లేయింగ్ ఇక్కడ ఉన్న రెండు కూడా నౌన్స్ వేరే వర్బ్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఏం చేసాం వర్బ్ అక్కడే రాసేసాం అలాగే నౌన్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆ రెండు నౌన్స్ కి మధ్యన మనం అండ్ అనేది యూస్ చేస్తే అప్పుడు అది సింగిల్ సెంటెన్స్ అయిపోతుంది ఓకేనా మీనా అండ్ నీరా ఆర్ ప్లేయింగ్ ఇలాగా టూ నౌన్స్ కి టూ వర్డ్స్ కి టూ సెంటెన్సెస్ కి మధ్యన మనం అండ్ అనే కంజంక్షన్ ని యూస్ చేయొచ్చు నెక్స్ట్ బట్ బికాజ్ ఆల్దో బట్ బికాజ్ అండ్ ఆల్దో నెక్స్ట్ క్లాస్ లో అవి ఎలా యూస్ చేయాలో చెప్తాననా థాంక్యూ